Sai Ram to all of you. రామకథ ఎలా ఉంటుందంటే, ఓ చిన్నపిల్లాడు తల్లి ఒళ్ళో ఉంటాడు. అక్కడ పెద్ద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వద్దురా, వాళ్ళతో ఆడుకుంటే పడిపోతావు, తోసేస్తారు అంటుంది తల్లి. అయినా వెళ్ళి అడుగుతూ వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఎవరో తోసేస్తారు. వచ్చి మళ్ళీ అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మని పిల్లల్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరేం చేస్తారో చూద్దాం అన్నట్టుగా. అలాగా ఈ జీవితం అనేది అటువంటి ఆట. అది పామరుడైనా పండితుడైనా ఆమడ దూరం చేరేలోగా ఒక ఆట ఆడాలి, ఓ పాట పాడాలి, తప్పదు. అలాగా ఈ జంబూద్వీపం చుట్టూతా సముద్రం ఎలా ఉందో ఏమో కానీ, ఓ మహాసముద్రం గురించి మనందరం విన్నాము. కరుణాసముద్రుడైన శ్రీరాముడు రామసాగరగామిని అన్నాడు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. ఆ కరుణాసముద్రుడైన శ్రీరామచంద్రమూర్తి హృదయంలో నివాసం ఉండే అమ్మవారు క్షీరాబ్ది కన్యక, ఆవిడ సాక్షాత్తు సీతామహాలక్ష్మి ఒళ్ళో మనం ఉంటాం. అటువంటి అద్భుతమైన కావ్య కన్యక అయిన వాల్మీకి రామాయణం ఈ శ్రీరామ కథా సుధకు మరోసారి అందరికీ స్వాగతం. శ్రీరామచంద్రుడు కౌసల్యకి లక్ష్మణుడికి సమాధానం చెబుతూ తాత్వికమైన విషయం, ధర్మపరమైన విషయం, అలాగే దైవకార్యం ఇది అని చెప్పాడు, అలాగే విధి విలాసం అన్నాడు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కొద్దిగా వాళ్ళు ఆలోచించడం ప్రారంభించినప్పటికీ వాళ్ళల్లో ఆ కోపం తగ్గలేదు, బాధ కూడా తగ్గలేదు. లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, ఇది బ్రువతి రామేతు లక్ష్మణోధశ్రీరాము శుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయోహో తదాతు బద్ధ్వా భృగుటీం భ్రువోర్మధ్యే నరర్షభ నిశ్వాస మహాసర్పో బిలస్థైవ రోషిత. మహాసర్పం మళ్ళీ రోషంతో బుసలు కొట్టడం మొదలుపెట్టాడు. తస్య దుష్ప్రతివీక్షం తద్భృగుటీ సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. ఒక్కసారి లక్ష్మణుడు తన కుడి చేతిని ఏనుగు తొండం వల్లే విదిల్చడం మొదలుపెట్టాడు. మెడను క్రిందికి పైకి అన్ని వైపులా తిప్పడం. శ్రీరాముణ్ణి ఓరగా చూస్తూ ఒక మాట అన్నాడు. ఏమిట్రా అంటే, అగ్రహస్తం విధూన్ వంస్తు హస్తి హస్తమివాత్మన తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం అగ్రాక్షణా వీక్షమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్. అస్థానే సంభ్రమో యస్య జాతో వయసు మహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యానతి శంకయా కథం హ్యేత దసంభ్రాంత త్వద్విధో వక్తుమర్హతి యథా దైవమ శౌండీరం శౌండీరా క్షత్రియర్షభా కిం నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథం నామ తయో శంకా న విద్యతే. అన్నయ్య, దీనమైన ఆ అసమర్థ దైవమును నీవు ఎందులకు ప్రశంసించుచున్నావు? పాపకృత్యములకు పాల్పడిన ఆ కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనే భావన నీకెందుకు కలగటం లేదు? వ్యాలిడ్ క్వశ్చన్. సంతి ధర్మోపధాశ్లష్ణా ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోస్తు చరితం స్వార్థం సాక్ష్యాత్ పరిచిహీర్షతో యది నైవం వ్యవసితం సస్యాద్ధి ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్యాద్వర ప్రకృతశ్చ సహా. నీకు పట్టాభిషేకమును తలపెట్టక ముందే ఆ ఇరువురును ఈ ద్రోహ చింతన చేసి ఉండవచ్చును కదా. అట్లు కానిచో దశరథుడు కైకేయికి వరాలను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును కదా. వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయవలసిన పని ఏముంది? కాబట్టి ఇది వాళ్ళిద్దరి కుతంత్రం అని అర్థం చేసుకో అంటాడు. లోక విద్విష్టమారబ్ధంతో ధన్యస్యాభిషేచనం నోత్సహే సహితం వీరతత్రమే చంతుమర్హసి. ఓ మహావీర, జ్యేష్ఠుడనైన నిన్నుగాదని లోక విరుద్ధంగా కనిష్ఠుడైన చిన్నవాడైన భరతుడికి
పట్టము కట్టుట నేను ఏమాత్రం సహించటం లేదు, దానికి నన్ను క్షమించు అన్నాడు. ఏనేయ మాగతాద్వైధం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్య ప్రసంగాద్యశ్చ ముహ్యసి. పిత్రాజ్ఞను పాటించుట ధర్మం అనియు అట్లు చేయకుండుట దోషం అనియు నీ బుద్ధిని మార్చుకొంటివి. ఇది ధర్మమే కాదు, దీనికి నేను అంగీకరించట్లేదన్నాడు. కథం త్వం కర్మణాశక్త కైకేయీ వశవర్తిన కరిష్యసి పితృవాక్యం అధర్మిష్టం విగర్హితం. రామా, కైకేయీ వశవర్తి అయ్యున్న తండ్రి ధర్మబద్ధము కానీ గర్హింపదగిన ఆదేశమును ఇచ్చుచున్నాడు. ఆ ఆజ్ఞను ఎందుకు పాటిస్తున్నావు దాన్ని? యజ్జయం గిల్బిషాద్భేదకృతోస్ప్యేవం న గృహ్యతే జాయతే తత్రమే దుఃఖం ధర్మసంగశ్చ గర్హిత. ఈ కపట ప్రయత్నమంతయును వారు పాపబుద్ధితో చేస్తున్నది అని గ్రహించలేకపోతున్నావు నువ్వు, దానివల్ల నాకు బాధగా ఉందన్నాడు. మనసాపి కథం కామం కుర్యాస్వం కామవృత్తయో తయోస్వహితయోర్ నిత్యం శత్రువో పిత్రభిధానయో. వారు తల్లిదండ్రుల రూపముననున్న శత్రువులు. అట్టివారి కోర్కెను మన్నించుటకు నీవు మానసికముగా కూడా ఇష్టపడకూడదు. యజ్ఞవి ప్రతిపత్తిస్తే దైవీచాపి తయోర్మతం తథా వ్యుపేక్షణీయం తే నమే తదపి రోచతే. విక్లభో వీర్యహీనో య సదైవ మనువర్తతే వీరా సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే. పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు. పరాక్రమశాలురు లోకముచే గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు, వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యమిత్తురు అని చెప్తున్నాడు. దైవం పురుషకారేణ య సమర్థ ప్రబాధితుం నా దైవేన విపన్నార్థ పురుష సోవసీదతి. ద్రక్ష్యంతి త్వజ్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవ మానుషయోరజ్య వ్యక్త వ్యక్తేర్ భవిష్యతి. దైవశక్తి, పురుషుని సామర్థ్యం, ఈ రెండింటిలో ఏది గొప్పదయో నేడు లోకులు గమనిస్తారు. ఇవాళ దైవము మనుష్యుడు వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేట తెల్లమవుతుంది అన్నాడు. పౌరుషం వస్తోంది లక్ష్మణుడికి. అజ్యమత్ పౌరుషహతం దైవం ద్రక్ష్యంతి వై జనా యదైవాదాహతం తేజ్య ద్రష్టుం రాజ్యాభిషేచనం. అత్యంకుశమివోద్ధామం గజం మదబలోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. నీ రాజ్యాభిషేకమును భంగపరిచిన దైవమే నా పౌరుషము ముందు నేడు తల వంచును. ఇప్పుడది లోకమునకు వెల్లడి అగును. మదబలములచే గర్వించి గొలుసులను త్రెంచుకొని అంకుశమునకు లొంగక స్వైర విహారముతో పరుగులు దీయుచున్న మదపుటేనుగును వలె నేడు నా పౌరుషముతో దైవాన్ని దారికి తీసుకువస్తాను అంటున్నాడు లక్ష్మణుడు. లోకపాలా సమస్తాస్తే నాజ్య రామాభిషేచనం నచ కృష్ణాశ్రయో లోకా విహన్యుక్కిం పునఃపిత యైర్నివాసస్థవారణ్యే మిథో రాజన్ సమర్థిత అరణ్యేతే వివత్స్యంతి చతుర్దశ సమాస్తథ. సమస్త దిక్పాలురును అంతేకాదు ముల్లోకములలోని సాటి లేని మహావీరులెల్లరును ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు. ఇహ ఈ తండ్రిగారు ఒక లెక్క అన్నాడు. నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములను పొందిన వారే 14 సంవత్సరం అరువులో నివసింపవలసి వచ్చును. అహం తదాశాం ఛేత్స్యామి పితుస్తస్యాశ్చయాతవా అభిషేక విఘాతేన పుత్ర రాజ్యాయ వర్తతే మద్బలేన విరుద్ధాయ న స్యాద్ దైవబలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ ధోగ్రం పౌరుషం మమ అన్నా. బలశాలినైన నన్ను ఎదిరించిన వాడు తీవ్రమైన నా పౌరుషము యొక్క ధాటికి అంతులేని దుఃఖములలో మునుగక తప్పదు. అప్పుడు దైవము కూడా వాణిని రక్షింపజాలదు. ఊర్ధ్వం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆజపుత్రా కరిష్యంతి వనవాసం గతే త్వయి. పూర్వం రాజర్షి వృత్వా హి వనవాసో విధీయతే ప్రజా నిక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే సచేత్ రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమశంకయ నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామత్వమాత్మని. ప్రతిజానే చతే వీర మా భూవం వీరలోకవాక్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేలేవ సాగరం. ధర్మాత్ముడైన ఓ శ్రీరామ, ధర్మాత్ముడవైన ఓ శ్రీరామ, దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలెను.
కొన్ని ధర్మపరమైన విషయాలను లక్ష్మణుడు కూడా చెబుతున్నాడు. ఆయన అట్లు చేయనప్పుడు రాజ్యపాలనమును మీరు స్వీకరించినచో రాజ్యమున భేదభావములు ఏర్పడవచ్చునని శంకింపవచ్చును. అట్టి శంకలతో మీకు పనియే లేదు. సముద్రమును చెలియలి కట్ట కాపాడుచుండునట్లు నేను మీకు అండగా నుండి రాజ్యమును రక్షించుచుందును. ఇది నా ప్రతిజ్ఞావచనము. నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనర్హుడగును. మంగళైరభిషించస్వ తత్రత్వం వ్యాపృతో భవ. అహమేకో మహీపాలాన్ అలం వారయితుం బలాత్ నా శోభార్థా విమౌ బాహు నా ధనుర్భూషణాయమే నా శిరా బంధనార్థాయ నా శరాస్తంభ హేతవ అమిత్ర దమనార్థం మే సర్వమేత చతుష్టయం. నా బాహువులు అలంకారప్రాయములు కావు. నేను ధనుస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. ఎవడో ఫోటో తీసేందుకోసమో సెల్ఫీ కోసమో పెట్టుకోలేదు ఇవన్నీ. నేను శోభ కొరకై కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూణీరమున బాణములను చేర్చలేదు. శత్రు నిర్మూలనము కొరకే నేను ఈ నాలుగింటిని కలిగి ఉంటిని. నచాహం కామయేత్యర్థం యస్యా శత్రుర్మము శత్రుర్మతో మమ అసినా తీక్ష్ణధారేణ విద్యుత్ చలితవర్చస ప్రగృహితే ప్రగృహీతేన వై శత్రుం వజ్రణం వా న కల్పయే. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్త్యశ్వన రహస్తోరు శిరోభిర్భవితామహీ ఖడ్గధారాహతామేజ్య దీప్యమానాయ వాద్రయ పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుత బద్ధ గోధాంగులిత్రాణే ప్రగృహీత శరాసనే కథం పురుషమానీ స్యాత్ పురుషాణాం మయి స్థితే బహుభిశ్చైకమత్యస్యన్యేకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజి గజ మర్మసు అజ్యమేస్త ప్రభావశ్చ ప్రభావ ప్రభవిష్యతి రాజ్యశ్చ ప్రభృతాం కర్తుం ప్రభుత్వం చ తవ ప్రభో అజ్య చందన సారస్య కేయూరామోక్షణస్య చ వసూనాం తు విమోక్షస్య సుహృదాం పాలనస్య చ అనురూపా విమౌ బాహు రామ కర్మ కరిష్యత అభిషేచన విఘ్నస్య కర్తృణాం తే నివారణే. ఈ బాహువులు చందన లేపనములకును భుజకీర్తులను ధరించుటకు సంపదలను దానధర్మములు చేయుటకును దుష్టుల నుండి సజ్జనులను కాపాడుటకును ఉపయుక్తములవుచున్నవి. కానీ అవి నేడు నీ పట్టాభిషేకమును భంగపరచేటి వారి పనిబట్టుటకు వినియోగపడును. బ్రవీహికోద్యేవమయా వియుజ్యతాం తవాసుహృత్ ప్రాణ యశస్సుహృజ్జనై యథా తవేయం వసుధావశే భవేత్ తథైవ మాంషాధి తవాస్మికింకర విమోచ్య బాష్పం పరిసాంత్య చాసకృత్ స లక్ష్మణం రాఘవ వంశవర్ధన ఉవాచ పిత్రోవచనే వ్యవస్థితం విబోధ మామేవ హి సౌమ్య సత్పథ. హే ప్రభో, నేను నీ దాసుడను. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలెనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలెనో, ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపుమాపవలెనో తెలుపుము. ఈ భూమండలము నీకు వశమగుటకు నేనేమి చేయవలెనో శాసింపుము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి అతనితో ఇట్లు నుడివెను. నాయనా లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించువానినిగా నన్ను ఎరుంగుము. ఇది ఏ సత్పురుషుల మార్గం అన్నాడు శ్రీరాముడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య అయోధ్యాకాండే త్రయోవింశ సర్గ. తం సమీక్ష తవహితం త్వవహితం పితుర్నిర్దేశపాలనే కౌసల్యా బాష్ప సంరుద్ధా వచో ధర్మిష్టమబ్రవీత్. అదృష్ట దుఃఖో ధర్మాత్మా సర్వభూత ప్రియం వద మయి జాతో దశరథాత్ కథం ఉంచేన వర్తయేత్. యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే కథం స భోక్ష్యతే నాథో వనే మూల ఫలాన్యయం. క ఏతత్ శ్రద్ధధేత్ శ్రుత్వా కస్య వాన భవేద్ భయం గుణవాన్ దయితో రాజ్ఞా రాఘవో యద్వివాస్యతే. నూనం తు బలవాన్ లోకే కృతాంతః సర్వమాదిశన్ లోకే రామాభిరామస్వం వనం యత్ర గమిష్యసి అయం తు మామాత్మ భవ సవాదర్శనమారుతః. విలాప దుఃఖ సమిధో రుదితాశ్రు హుతాహుతి చింతాబాష్ప మహాధూమత్తవా దర్శన చిత్తజ కర్షయిత్వా భృషం పుత్ర నిశ్వాసాయాస సంభవ. త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ ప్రదక్షతి యథా కక్షం చిత్రభానుర్హి హిమాచ్యయే కథం హి ధేనుస్వం వత్సం గచ్చంతం నాను గచ్చతి అహం త్వాను గమిష్యామి యత్ర పుత్ర గమిష్యసి. లక్ష్మణుడు ఇంతాక పలికిన
పౌరుషపరమైన మాటలన్నీ విని శ్రీరాముడు లక్ష్మణుడి వైపు తిరిగి చూశాడు. ఆయన కన్నీటి పర్యంతంగా ఉన్నాడు. ఇన్ని పలికాడు కానీ ఏడుస్తున్నాడు. దానికి సమాధానం ఏం చెప్పలేదు రామయ్య. ఆయనకి తెలుసు ఇంత పౌరుషంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని. వెంటనే కన్నీరు తుడిచేసి, నాయన ఇవన్నీ కరెక్టే కానీ నేను మటుకు పితృవాక్య పరిపాలనాధ్యక్షుడిగా నేను అలా అడవులకి వెళ్ళొస్తాను అంతే అన్నాడు. అంటే బుజ్జగించాడు తమ్ముడిని. తమ్ముడికి కలిగిన ఆ కోపం ఆ పౌరుషం అంతా కూడా ప్రేమ వాత్సల్యంతో వాటిని మెల్లగా తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ కౌశల్య ఏమంటుందంటే, లోకమునంద అందరికీ ఆనందదాయకుడవు అయిన ఓ రామ, నీవును వనవాసము చేయవలసి వచ్చుట నిజంగా దైవికం. దీనిని బట్టి చూసినచో లోకమున ఎల్లరకును సుఖదుఃఖములను కూర్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టంగా తెలుస్తోంది. కౌశల్య ఈజ్ నౌ కంకరింగ్ విత్ వాట్ శ్రీరామ హెస్ సెడ్. కుమారా, ఓ రామ, నీ ఎడబాటులన కలిగేడి శోకాగ్ని నా మనస్సు నుండియే పుట్టును. నీ ఆగమన చింతయే నా చిత్తమున ఆ శోకాగ్ని ఏర్పడుటకు హేతువు. నా నిట్టూర్పుల వలన కలిగేడి ఆయాసము వలన ఆ అగ్ని సంభవించును. నీవు కనబడకపోవుట అనేది వాయువు దానిని ప్రజ్వలింపజేయును. నా విలాప దుఃఖములే ఆ అగ్నికి సమిధలు. నేను ఏడ్చుట వలన సంతతధారగా స్రవించడి నా అశ్రువులే దానికి ఆహుతులు. నా చింతాబాష్పములే ఆ శోకాగ్ని నుండి బయల్వెడలేడు మహాధూపములు. గ్రీష్మకాలమునందలి దావాగ్ని ఎండిన పొదలను వలె ఆ శోకాగ్ని నన్ను ఎంతయో కృషింపజేసి మలమల మార్చివేయును అని చెబుతోంది. అంటే ఇంతకాలము అంటే క్యారెక్టర్ ఫిట్నెస్. కౌశల్య ఏమిటి, ఇంతకాలం హోమాలు హవనాలు ఇలాగే పూజలు పునస్కారాలలో ఉన్న ఒక ఇల్లాల ఆవిడ. ఆవిడ వాటికి సంబంధించిన విషయాలతోనే పోల్చి ఆవిడకి కలగబోయే బాధని వర్ణించింది. పుత్రా, ముందు నాకు సాగిపోవచ్చున్న తన దూడ వెంట పాడియావు వెళ్ళడి రీతిగా నీవు వెళ్ళడి చోటికి నేను కూడా అనుసరించి వస్తానంటోంది పాపం. తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభ శ్రుత్వా రామో బ్రవీద్వాక్యం మాతరం వృషదుఖితాం. కైకేయ్యా వంచితో రాజా మయి చారణ్యమాశ్రితే భవత్యాచ పరిత్యక్తో నూనం వర్తయిష్యతి. పురుషశ్రేష్ఠుడైన రాముడు తల్లితో ఏమన్నాడంటే, మహారాజు కైకేయిచే వంచితుడయ్యాడు. నేను అరణ్యములకు వెళుచున్నాను. నీవు కూడా ఆయనకు తోడు నీడగా ఇచ్చట ఉండినచో ఆయన నిశ్చయంగా జీవించియుండజాలడు. ఉండనిచో చిన్న పాయింట్ లేవనెత్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, కైకేయి మాటలకి ఎదురు చెప్పలేని పరిస్థితిలో ఇక్కడ వంచితో రాజా అంటే మీనింగ్ అంత మటుకే. ఆయన ఇప్పుడు ఒక సమస్యలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నాతో వచ్చేస్తే ఆయన్ని వదిలేసి ఆయన ఇంకా జీవించడం కష్టం. ఆయన పరిస్థితి ఆలోచించమంటున్నాడు. అంటే ఎంత ఆల్ ఇంక్లూజివ్ సిస్టమ్ ఇది. భర్తు కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ సభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. యావజ్జీవతి కాకుస్థ పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావర్సహి ధర్మస్సనాతన. అమ్మా, స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము కదా. నాతో రావడం అలా ఉంచు. నింజమైన ఆ ఆలోచనను నీ మనస్సునకు రానీయకుము. ఏ స్త్రీ కూడా భర్తని వదిలేయాలి అనుకోవడం ఒక క్రూరమైన కార్యం అది. నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించియున్నంత వరకును ఆయనకు నీవు సేవలు అనర్చుచునే ఉండవలెను. ఇది ఏ సనాతన ధర్మము. తల్లికి ధర్మ మార్గాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏవ ముక్తాతు రామేణ కౌసల్య శుభదర్శన తథేత్యువాచ సుప్రీత రామమ క్లిష్టకారిణం. ఏవ ముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః భూయస్తామ బ్రవీద్వాక్యం మాతరం వృష దుఃఖితాం. వెంటనే కౌసల్య, ఓ నాయన అలాగే
అని ఎవ్వరిని నొప్పింపక మృదువుగా మసులుకున్నట్టి తన తనయునితో ఏమంది అంటే, ధర్మమూర్తులలో మేటి అయిన శ్రీరాముడు తల్లి ఆమోదవచనములు వినిన పిదప శోకమగ్నమయ్యున్న ఆమెతో మరల ఒక మాట అన్నాడు. ఏమయ్యా అంటే, మయా చైవ భవత్యాచ కర్తవ్యం వచనం పితుః రాజా భర్త గురుశ్రేష్ట సర్వేషామీశ్వర ప్రభు ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచచ వర్షాణి పరమ ప్రీతస్థాస్యామి వచనే తవ ఏవముక్త ప్రియం పుత్రం బాష్ప పూర్ణానన తదా ఉవాచ పరమార్థాతు కౌసల్య పుత్రవత్సల ఆశాం రామస పత్నీనాం వస్తుం మధ్యే నమే క్షమం నయమాపపి కాకుస్థ వనం వన్యా మృగీం యథా యదితే గమనే బుద్ధి కృతా పితురపేక్షయా. కకుస్థ వంశజుడవైన ఓ రామ, ఈ సవతుల నడుమ నేనిక్కడ ఉండలేనయ్యా. తండ్రి కోరికను అనుసరించి నీవు వెళ్ళుటకే నిశ్చయించుకునినచో నన్ను కూడా తీసుకెళ్ళిపో. నేనచ్చట నీ సమీపమున వన జీవనమునకు అలవాటు పడిన హరిణి వలె ప్రశాంతంగా ఉంటానయ్యా. తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ జీవంచాహి శ్రియా భర్త దైవతం ప్రభురేవచ భవత్యా మమ చైవాజ్య రాజా ప్రభవతి ప్రభు నహ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమత భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూత ప్రియం వదః భవతీ మనువర్తేత సహి ధర్మరతః సదా. కుమిలిపోతున్న చల్లిని చూసి ఒక మాట అన్నాడు. జీవిత పర్యంతము స్త్రీకి పతియే దైవము ప్రభువు. కనుక అమ్మ, మహారాజు నేడు నిన్నును నన్నును శాసింపగల స్వామి. ఆయన అశేష ప్రజలకును దిక్కైనవాడు. ప్రజ్ఞాశాలియ మహారాజే మనందరికీ అండ. భరతుడును ధర్మాత్ముడు, అందరితోడను మృదు మధురముగా మాట్లాడువాడు. ధర్మనిరతుడైన అతడు నీకు విధేయుడై అనవరతము నిన్ను అనుసరించియే యుండును, ఇది నా పరమ విశ్వాసం అంటాడు. యథామయితు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివ శ్రమం నావాప్నుయాత్ కించిత్ అప్రమత్తా తథా కురు. దారుణశ్చాప్యయం శోకో యథయినం న వినాశయేత్ రాజ్ఞో వృద్ధశ్చ సతతం హితం చర సమాహిత వ్రతోపవాస నిరతాయా నారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాపగతిర్భవేత్ భర్తృ శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్. నేను అయోధ్యను వీడి వెళ్ళిన పిదప రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకొనుచుండుము. దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణము అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము. వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను, నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను, భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు. ఈ కాలంలో 2-3 సార్లు నొక్కి చెప్పవలసిన మాట ఇది. మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు, పాపం, ఏమిటి సార్ ఈ రాక్షస భక్తి ఏమిటి అనేవాడు. ఏంటండి రాక్షస భక్తి అంటే, నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అక్కడ కూర్చుని పూజలు చేసి 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 2.5-3 ఇంటికి విస్తరిలో వడ్డిస్తుంది, నేను ఏం చేయనండి, ఇదెక్కడ గొడవండి అంటాడు. అసలు విషయం చెప్తున్నాడు రామయ్య ఏమిటంటే, ఉపవాసములు ఎంతగా ఆచరించినను, ఇంకోళ్ళ చేత ఉపవాసములు చేయించినను, వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను, నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను, భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవన్నాడు. దేవతలను పూజింపకుండను, పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకుండను, భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లాలికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును అన్నాడు. అసలు ఆడవాడికి చాలా సింపుల్ షార్ట్కట్ ఇచ్చాడు. భర్తను సేవించుకోండి చాలు, మగవాళ్ళకి ఎన్నో చేయాలి, వాళ్ళు చాలా మగవాళ్ళు ఎన్నో చేసుకుంటూ పోవాలి, స్త్రీలకి కేవలం భర్తకి సేవ చేసుకుంటే చాలు. ఆ పురుషుడు ఎవరికి సేవ చేశాడో వాళ్ళందరికీ ఆవిడ చేసినట్టే కదండి. అదే మాట సీత అనసూయతో అంటుంది, తర్వాత వస్తుంది మనకి. శుశ్రూషామేవ కుర్వీత భర్తు ప్రియహితే రత ఏష ధర్మపురా దృష్టో లోకో లోకే వేదే శృత స్మృత. ఇది వేదవిహితము, శాస్త్ర సమ్మతము.
అగ్నికార్యేషు సదా మను సుమనోభిష్ట దేవతాః పూజ్యాస్తే మతృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః ఏవం కాలం ప్రతీక్షస్వ సుమా మమాగమన కాంక్షిణి నియతా నియతాహారా భర్తృ శుశ్రూషణే రతా ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితం ఏవముక్తాతు రామేణ బాష్ప పర్యాకులేక్షణ కౌసల్యా పుత్ర శోకార్తా రామం వచనం అబ్రవీత్ గమనే సుకృతాం బుద్ధిం నతే శక్నోమి పుత్ర వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః గచ్చపుత్ర త్వమేకాగ్రో భద్రం తేస్తు సదా విభో పునస్త్వయి నివృత్తేతు భవిష్యామి గతక్లమ ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే పితురాన్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖం కృతాంతశ్చ గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి యస్త్వాం సంచోదయతిమేవ చ ఆక్షిజ్య రాఘవ గచ్చేదానీ మహాబాహో క్షేమేణ పునరాగత నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణ అపీదానీం సకాలస్యాత్మనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణం నా చిన్నారి రాఘవ ఓ మహాబాహో ఇప్పుడిక వెళ్ళిరమ్ము కుమారా క్షేమంగా తిరిగి వచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయ వచనములతో నన్ను ఆనందింపజేయుదువుగాక జటావల్కములను ధరించిన వాడివై వనవాసమును పూర్తి చేసుకొని వచ్చిన నిన్ను తనివిదీర చూచేడి భాగ్యం నాకు ఎన్నటికో ఏమో అది ఇప్పుడే అయినచో ఎంత బాగుంటుంది కదా అంది కౌసల్య. తథాహి రామం వనవాస నిశ్చితం సమీక్ష దేవి పరమేణ చేతస ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వశ్చయనాభికాంక్షిణి వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొని ఉన్న రాముని ఆ కౌసల్య తదేక దృష్టితో చూసింది. ఆయనకు శుభ పరంపరలను గోరుచు ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని సాదరంగా ఆశీర్వదించింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశ సర్గ. సాపనీయతమాయాసం ఉపస్పృశ్య జలం శుచి చకార మాతారామస్య మంగళాని మనస్విని. నిర్మలమైన మనస్సు గల కౌసల్యామాత దుఃఖమును వీడి పవిత్ర జలములను ఆచమించి శుచి అయి రామునకు శుభాశీస్సులను పలికెను. నశక్యసే వారయితుం గచ్చేదానీం రఘూత్తమ శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే. శీఘ్రంగా 14 సంవత్సరాలు ముగిసిన వెంటనే మరలి రమ్ము సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. యం పాలయసి ధర్మం తం ధృత్యా చ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ధర్మమే నిన్ను నిరంతరం కాపాడుచుండుగాక. ఏభ్య ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ తే చ త్వాం అభిరక్షంతు వనే సహ మహర్షిభి. మహర్షులు అందరూ కూడా నిన్ను రక్షిస్తూ ఉండుగాక. యాని దత్తాని తేస్త్రాని విశ్వామిత్రేణ ధీమత తాని త్వాం అభిరక్షంతు గుణై సముదితం సదా. ధీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీకు సంగిన అస్త్రములన్నీయును సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుచుండుగాక. పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షిత. కుమారా ఓ మహావీర కలకాలం వర్ధిల్లుచుండుము నీవు ఉనర్చిన మాతాపితృసేవలు నీ సత్యబలము నీకు రక్షగా నుండును. ఇది చాలా గొప్ప విషయం. సమిత్కుశ పవిత్రాన్ని వేద్యశ్చాయతనాని చ స్థండిలాని చ చిత్రాన్ని శైలా వృక్షాక్షుపా హ్రదాహ పతంగాహ పన్నగాహ సింహాహ త్వాం రక్షంతు నరోత్తమ. ఓ మహావీర సమిధలు దర్భలు పవిత్రములు అగ్నివేదికలు దేవాలయములు చిత్ర విచిత్రములైన దేవ పూజాస్థలములు పర్వతములు వృక్షములు మొక్కలు మడుగులు పక్షులు సర్పములు సింహములు మొదలగునవి అన్నీ వనంలో నిన్ను రక్షిస్తూ ఉండుగాక. స్వస్తి సాధ్యాశ్చ విశ్వేచ మరుతశ్చ మహర్షయః స్వస్తి ధాత విధాత చ స్వస్తి పూషా భగోర్యమా. లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసా సంవత్సరాక్షపాహ. స్మృతి ధృతి అంటే ధ్యానము ఏకాగ్రత ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా స్మృతిర్ ధృతిశ్చ ధర్మశ్చ పాంతు త్వాం పుత్ర సర్వతః స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ స బృహస్పతిః సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః. పూజ్యుడైన కుమారస్వామి చంద్రభగవానుడు బృహస్పతి సప్తర్షులు దేవర్షి నారదుడు అన్ని విధములా నిన్ను రక్షించుచుందురుగాక.
యాశ్చాపి సర్వత సిద్ధా దిశశ్చ నదిగీశ్వరాః స దిశశ్చ స దిగీశ్వరాః స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః శైలా సర్వే సముద్రాశ్చ రాజా వరుణయే వచ ద్యౌర్ అంతరిక్షం పృథివీ నద్యః సర్వః తథైవ చ నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహ దేవతాః అహో రాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం. సమస్త కుల పర్వతములు సముద్రములు కుబేరుడు వరుణదేవుడు ఆకాశము అంతరిక్షము భూమి అట్లే సకల నదులు నక్షత్రములు సమస్త గ్రహములు గ్రహాభిమాన దేవతలు దివారాత్రములు ఉభయ సంధ్యాదేవతలను వనవాసి వయ్యున్న నిన్ను రక్షించుతుందురుగాక. ఎంత గొప్ప మాట అండి. భారతంలో ద్రౌపది అర్జునుడు విజయయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే కోరుకుంటుంది. ఋతవశ్చైవ షట్ పుణ్యా మాసా సంవత్సరాస్తథ కళాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే మహావనే విచరతో మునివేశశ్చ ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదా సదా రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా అభూత్ పుత్రకతే భయం ప్లవగా వృష్టికా దంశా మశకాశ్చైవ కాననే సరసి సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ. భయంకరమైన అరణ్యమునందు వానరములు తేళ్ళు అడవి ఈగలు దోమలు కొండపాములు ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. ఈ దోమలు అనేవి ఇప్పటివి కావండి, మీకు సనాతనంగా వస్తున్నాయి మనకి. మహాద్వీపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా వృక్షాశ్చ దంష్ట్రినః మహిషా శృంగిణో రౌద్రా నతే దృశ్యంతు పుత్రక నృపాంస భోజనా రౌద్రాయే చాన్యే సత్వజాతయః మా చత్వాం హింసిషుః పుత్ర మయా సంపూజితాస్త్విహ ఆగమాస్తే శివాస్సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః సర్వ సంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రక స్వస్తితే స్వం తరిక్షేభ్యః పార్థివేభ్యః పునఃపునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో యే చ తే పరిపంథినః గురు సోమశ్చ సూర్యశ్చ ధనదోధ యమస్తథా పాంతు త్వాం అర్చితా రామ దండకారణ్యవాసినం అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షి ముఖాచ్యుతాః ఉపస్పర్శన కాలేతు పాంతు త్వాం రఘునందన. అగ్ని వాయువు అట్లే ధూమము ఋషులు ప్రవచించిన మంత్రములు స్నాన ఆచమన కాలముల యందు నిన్ను కాపాడుచుండుగాక. సర్వలోక ప్రభుర్బ్రహ్మభూత భర్త తదర్శయః యే చ శేషాసురాస్తే త్వాం రక్షంతు వనవాసినం ఇతి మాల్యైసురగణాన్ గంధైశ్చాపి యశస్విని సుతిభిశ్చానురూపాభి ఆనర్చాయతలోచన జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా హావయామాస విధినా రామ మంగళకారణాత్ ఘృతం శ్వేతాని మాల్యాని సమిత శ్వేత సర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్య పరమాంగన. మహిళామణి అయిన కౌసల్యాదేవి హోమము చేయుటకు వలసిన నేతిని తెల్లని దండలను సమిధలను తెల్ల ఆవాలను సిద్ధం చేయించింది. ఉపాధ్యాయస్స విధినా హుత్వా శాంతిమనామయం హుత హవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకై ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించను. పిమ్మట అతడు హోమము చేయగా మిగిలియున్న సామగ్రితో బాహ్య ప్రదేశమున బలి ప్రక్రియను నిర్వహించెను. మధుదక్షతఘృతై స్వస్తివాచ్య ద్విజాం స్తత వాచయామాస రామస్య వనే స్వస్య యనక్రియా. అనంతరం వారు శ్రీరామునకు వనములో సర్వవిధ శుభములు చేకూరుటకై స్వస్తిపూర్వకముగా మంత్రములను పఠించిరి. తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్విని దక్షిణాం ప్రదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్. పిమ్మట యశస్విని అయిన రామజనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలమును సమర్పించను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశీస్సులను వసంగెను. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. నాయనా రామచంద్ర, వృత్రాసుర సంహార సందర్భమున సర్వదేవతావంజుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశీస్సులన్నీను నీకును ప్రాప్తించుగాక. యన్మంగళం సుపర్ణశ్చ వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానశ్చ తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదా తత్తే భవతు మంగళం త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమితేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం ఋతవ సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. ఓ మహాబాహు, ఋతువులు సాగరములు ద్వీపములు వేదములు సమస్త లోకములు దశ దిశలు ఇవన్నీయును నీకు శుభ పరంపరలను ప్రసాదించుగాక. ఇది పుత్రస్య శేషాంశ కృత్వా శిరసి భామిని గంధైశ్చాపి సమాలభ్య రామ మాయాతలోచన.
రామమాయత లోచన ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రైరభిజజాపచ విశాల నేత్రయైన కౌసల్యాదేవి శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి శిరమున మంత్రాక్షతలను ఉంచెను, ఆయనకు గంధమాల్యములను అలంకరించెను, సకల కార్యసిద్ధిప్రదమైన విశల్యకరణీయను ఓషధితో తనయునకు రక్షాబంధనమునర్చెను, సందర్భశుద్ధిగా పవిత్ర మంత్రములను జపించెను, ఉవాచాతి ప్రహృష్టేనవ సా దుఃఖవశవర్తిని వాంగ్మాత్రేణ నా భావేన వాచా సంసజ్జమానయ మనస్సున ఎంతో దుఃఖము అలముకుని ఉన్నను దానిని కనబడనీయక రాముని సంతృప్తికై బయటికి సంతోషము ప్రకటించుచు తొట్టుపాటుతో ఆమె ఇలా పలికింది. ఏమిటయ్యా అంటే, ఆనమ్యమూర్తి చాగ్రాయ పరిష్పజశస్విని అవదత్పుత్ర సిద్ధార్థో గచ్చ రామ యథా సుఖం, నాయనా సఫల మనోరథుడవై సుఖంగా వెళ్ళిరమ్ము అని ఆత్మీయముగా వచించెను. అరోగం సర్వసిద్ధార్థం అయోధ్యాం పునరాగతం పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థిరం రాజవర్త్మని ప్రణష్ట దుఃఖ సంకల్ప హర్ష విద్యోత్తితానన ద్రక్ష్యామి త్వాం వనాత్ ప్రాప్తం పూర్ణచంద్రమివోదితం భద్రాసనగతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచః మంగళైరుపసంపన్నో వనవాసాదిహాగతః వద్వా మమ చ నిత్యం త్వం కామాన్ సంవర్ధయా హి భో. మయార్చితా దేవగణా శివాదయో మహర్షయో భూత మహాసురో రగాః అభిప్రయాతశ్చ వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ. సరే ఇక వెళ్ళిరావయ్యా, ఏం చేద్దాం, వనముల నుండి తిరిగి వచ్చి శుభంకరములైన వస్త్రాభరణములను ధరించి నిత్యము నా కోడలైన సీతాదేవి మనోరథములను నెరవేర్చుచుండుము అని చెప్పింది. దీని ప్యారలల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతంలో అర్జునుడు వెళుతున్నాడు, ద్రౌపది ఏమంటుంది అంటే, ఈ హ్రీ శ్రీ ఈ దేవతలందరూ ఉమా వీళ్ళంతా తవపాంతస్య అంటే నువ్వు నడుస్తున్న దారిని కాపాడుచుండుగాక అని కోరుకుంటుంది. తర్వాత కుంతీదేవి, నీ ద్వారా ఏవైతే పొందాలని కోరుకుంటున్నదో అవన్నీ కూడా తీరుగాక అని ముందర కోరుకుంటుంది. అత్తగారి ఆలోచనలన్నీ సబబుగా చక్కగా జరగాలి అని కోడలు కోరుకుంటుంది. అది ఒక పతివ్రత యొక్క లక్షణం. ఇక్కడ కౌసల్యామాత ఏమంటోంది, ఏమయ్యా నువ్వు తిరిగి వచ్చి కోడలైన సీతకి ఏ మనోరథములు ఉన్నావో అవన్నీ నువ్వు తీర్చవయ్యా అని చెప్తోంది. అంటే కొడుకు ద్వారా తల్లి ఏం కోరుకోవాలి, అలాగే భర్త ద్వారా ఏం కావాలి, అంటే నా అత్తగారు నాకు చెడెందుకు కోరుకుంటుంది అన్న ఆలోచన కోడలికి ఉండాలి. అలాగే నా కోడలు నన్ను ఎందుకు అధర్మంగా ఎందుకు ఆలోచిస్తుంది అన్న ఆలోచన అత్తగారికి ఉండాలి. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఇది లౌకికంలో ఎన్నో జరుగుతాయి. కానీ ఈజ్ ఇట్ ట్రూ దట్ నా కోడలికి హాని కలగాలి అని అత్త నిజంగా కోరుకుంటుందా, లేక నా కోడలు ఆవిడకి ఏదో హాని కలిగించేయాలని కోరుకుంటుందా? ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవి సూక్ష్మాలు తెలియకపోవడం వలన కొత్త జనరేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఒక ఐడెంటిటీ క్రైసిస్, ఒక ప్రాధాన్యం నాకు కావాలి, నన్ను గుర్తించాలి అనే ఒక ఐడెంటిటీ. టుడేస్ బిగ్గెస్ట్ క్రైసిస్ ఈజ్ నాట్ న్యూక్లియర్ వార్. న్యూక్లియర్ బాంబు వల్ల ఎవరికి భయం లేదండి. ఇవాళ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈజ్ ఐడెంటిటీ క్రైసిస్. నేనే ఉన్నాను అనేవాడు ఒకడు, నేను ఉన్నాననేవాడు రెండోవాడు. వీటన్నింటినీ అధిగమించి ఒక్క శక్తి, ఈ సమస్యలు ఉన్నప్పటికీ నేనున్నాననేది కేవలం దైవం ఒకటే. ఆ ప్రేమ స్వరూపం అక్కడుంటుంది, దానిని ఆశ్రయించాలే తప్ప
ఈ ధర్మసూక్ష్మం తెలియక ఈ ఐడెంటిటీ క్రైసిస్లో నన్ను గుర్తించట్లేదని అత్తగారు ఎన్నో పనులు చేసేస్తోంది, జనాలు హర్షించకపోయినా కూడా. అలా కాదు, నేను నా ఐడెంటిటీ క్రైసిస్ చేద్దాం అని వీళ్ళు. కాబట్టి AK-47 అత్త కోడలు 47 గన్ అలా ఉండిపోతుంది. 1947లో ఫ్రీడమ్ వచ్చినా వీళ్ళిద్దరికీ ఫ్రీడమ్ రాలా. అసలు విషయం ఏంటంటే, ఇది సూక్ష్మం తెలియక ఈ జనరేషన్ను ఏమడుగుతోంది, నా స్వానుభవం చెప్తున్నాను నేను. నా దగ్గరకు వచ్చే ఈ జాతకాలు తీసుకుని వచ్చేవాళ్ళు చాలామంది అమ్మాయిలు, ఏమండి నా జాతకం ప్రకారం పెళ్ళయ్యాక అత్తమావలు మాతో ఉంటారా ఉండరా? అంటే ఇది ఒక ఇగ్నోరెన్స్. యూ హ్యావ్ నెవర్ అటెంప్టెడ్. పెళ్ళి ఇంకా ఎక్కడైంది అసలు నీకు? పెళ్ళయ్యాక కదా అదంతా. పెళ్ళయ్యాక అత్తమావలు వాళ్ళ వై డోంట్ యు హ్యావ్ అన్ ఓపెన్ మైండ్. వాళ్ళు మంచివాళ్ళు కూడా కావచ్చు కదా. సీన్ కట్ చేస్తే ఆ పొజిషన్లోకి వెళ్ళబోతున్న తల్లిదండ్రులు ఏమడుగుతున్నారంటే, ఏమండి మమ్మల్ని హింస పెట్టే వాళ్ళు వస్తారా, 498 సెక్షన్ వేసే వాళ్ళు వస్తారా? ఎస్, వాళ్ళని వాళ్ళు దూరంగా ఉంటే సుఖంగా ఉంటారా? మాకు అంతకంటే ఏం అక్కర్లేదు. అడిగేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఏడవాలో నవ్వాలో తెలియదు ఈ సొసైటీని చూసి. మేము ఫారిన్లో వెళ్ళిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో పారిపోవాల్సిందే ఏ కంట్రీకో. ఇక్కడ వాల్యూ సిస్టమ్తో మాకు పని లేదు. వీళ్ళు నొచ్చుకుంటారో వాళ్ళని చూడాలి. చాటింగ్కొని పుక్కే పరిమితం జీవితం అంతా. దే హ్యావ్ గివెన్ దెమ్సెల్వ్స్ ఏ పర్టికులర్ రైట్ టు వైలేట్ ఆల్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ఫర్ విచ్ అవర్ ఓల్డర్ జనరేషన్స్ హ్యావ్ లివ్డ్ అండ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ జస్ట్ బికాస్ వీ హ్యావ్ గాట్ జాబ్స్ ఇన్ యుఎస్ ఆర్ జర్మనీ ఆర్ సమ్ అదర్ ప్లేస్. దే హ్యావ్ అస్యూమ్ ద రైట్ టు వైలేట్ ఎవ్రీ డామ్ థింగ్. ఎందుకంటే అది మీరు గొప్పవాళ్ళే అవ్వచ్చు, కానీ ఈ సిస్టమ్ని వైలేట్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఒకే గోత్రంలో పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు ఎవరిచ్చారు మీకు అధికారం? అంటే మీరు రెండు ఫ్యామిలీస్ని వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ని పూర్తిగా నాశనం చేస్తున్నారన్న సంగతి మీకు అర్థం కావట్లేదు. దాని తప్పు పెద్దవాళ్ళది కూడా. కూర్చోబెట్టి నిలదీసి నోరు ముయ్యని చెప్పే ధర్మం వీళ్ళకి ఉన్నదా లేదా? లేదు. ఇప్పుడు అలా కాదండి, మేము రెండేళ్లుగా చాటింగ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, మనసులు కలిసాయి, గోత్రాలు కూడా కలిసాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ రియల్ ఫ్యాక్ట్స్. నేను ఊహించినవి కావు. అంటే మీరు పిల్లలకి కూర్చోబెట్టి ఈ విలువలు చెప్పలేదు. తప్పెవరిది? చెబితే వాళ్ళల్లో ఆ బ్లడ్లోకి అది ఇంజెక్ట్ అయితే ఒక్కసారి అండి, ఒక్కసారి రాముడి కథ చెబితే మీకు అర్థమవుతుంది మనం చేస్తున్నది కరెక్టా తప్ప అన్నది. ఆ తర్వాత మీరు ఏ ప్రపంచంలోనే ఉండండి. మాకు వచ్చేదేంటి పోయేదేంటి? అసలు మీకు యు ఆర్ బ్లిస్ఫుల్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, సో యు ఆర్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్కి సంతోషించి పేరెంట్స్ దూరంగా కూర్చుంటున్నారు. వాళ్ళు సుఖపడితే చాలు. ఏమిటండి వాళ్ళు సుఖపడేది? మీరు సుఖపడేది? మేము కష్టపడేది? చూడండి ఎంత గొప్పగా చెబుతోంది ఆవిడ. మయార్చితా దేవగణ శివాదయో మహర్షయో భూత మహాసురోరగాహ అభిప్రాయతస్య వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ. కుమారా శ్రీరామచంద్ర, నేను ఆరాధించిన శంకరుడు మొదలగు దేవతలు మహర్షులు భూతగణములు నాగదేవతలు సమస్త దిశలు వనములకు వెళ్ళుచున్న నీకు సర్వదా హితములను గూర్చుచుందురుగాక. ఎంత మాట అంటోంది ఆవిడ. మహాతపస్విని ఆవిడ. ఆ తపశ్శక్తి నుంచి పలుకుతున్న ఆశీర్వచనములవి, ఈ వైబ్రేషన్స్ అన్నీ ఆయన తిరిగిన ప్రాంతములన్నిటికీ చేరుతాయి. అక్కడి నుంచి కాపాడతారు వాళ్ళు. ఇతీవ చాసు ప్రతిపూర్ణ లోచన సమాప్య స్వశ్చయనం యథావిధి ప్రదక్షిణం చైవ చకార రాఘవం పునః పునశ్చాపి నిబీడ్య సస్వజే కౌసల్యాదేవి భూయి విధముగా పలికి అశ్రుపూర్ణ లోచనయ్యై విధ్యుక్తముగా స్వస్తివాచన కార్యక్రమములను పూర్తి చేసింది. పిమ్మట శ్రీరామునకు ప్రదక్షిణమనర్చి పదే పదే తనని తన హృదయమునకు హత్తుకున్నది తల్లి. తధాతు దేవ్యాచకృత ప్రదక్షిణో
నిపీడ్య మాతుశ్చరణౌ పునఃపున జగామ సీతానిలయం మహాయశాః స రాఘవ ప్రజ్వలిత స్వయా శ్రియ. అట్లు తనకు ప్రదక్షిణమనర్చిన తల్లి యొక్క చరణములకు శ్రీరాముడు నిండు భక్తితో ప్రణమిల్లెను. పిమ్మట వాసిగాంచిన రాఘవుడు స్వీయ శోభలతో విలసిల్లుచున్నవాడై సీతాదేవి సదనమునకు వెళ్ళెను. ఇక్కడ ఒక తంతు ఇక్కడ ముగిసింది. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశ సర్గ. చాలామంది అడుగుతూ ఉంటారు ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చుని హోమం చేసి అక్కడ వాళ్ళంతా నిన్ను కాపాడుతూ ఉండాలని ఎలా చెప్పగలుగుతున్నారండి అని. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు పీలుస్తున్న గాలికి అక్కడ ఎక్కడో వీస్తున్న గాలి ఒకటే, ఏమి తేడా లేదు. సూక్ష్మం స్థూలం, కనిపిస్తున్నదంతా స్థూలంగా ఉంటుంది. అందులో కొన్ని కనిపించట్లేదు అని చెప్పేసి మీకు ఆక్సిజన్ మీకు కనిపిస్తోందా, కానీ అదే మిమ్మల్ని కాపాడుతోంది. చూడగలిగామా ఎవరమన్నా? అలాగా సూక్ష్మము స్థూలము, ఆ సూక్ష్మమైన శక్తిని ఆరాధించి జపము తపము ఆచరించి వాటిని ప్రసన్నులుగా చేసుకుని అవి మనల్ని కాపాడాలి అని చెప్పి కోరుకోవడం ఒక సనాతనమైన సంప్రదాయం. అదే కౌసల్యాదేవి ఇక్కడ నిర్వహించింది. అష్టదిక్పాలకుల్ని అందరినీ వేడుకుంది. అందరూ నిన్ను కాపాడుగాక అని చెప్పింది ఆవిడ. పాపం 14 ఏళ్ళు ఒక కొడుకు అడవులకు వెళ్ళిపోతుంటే ఆవిడ బాధ మరి ఎలాంటిది? కానీ అంత బాధలోనూ ఆవిడ, ఆవిడ దగ్గర ఉన్న శక్తి ఎలా, ఏమిటి? పూజ, దట్స్ ఆల్, తపస్సు. ఆవిడ ఎన్ని మాటలు చెప్పింది ఇక్కడ, అవన్నీ ఆచరించి ఇవన్నీ ఎవరి కోసం అయ్యా? నీకోసమే, నిన్ను కాపాడుగాక అని చెప్పేసి ఆశీర్వదించి పంపించింది. ఇంకా ఆయనకి ఏం తీరుగు అండి? ఇదండి శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతా ముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సాయిరాం.